భీమవరం బార్ అసోసియేషన్ శ్రీ విజ్ఞాన వేదిక సంయుక్త ఆధ్వర్యంలో న్యాయస్థానాల సముదాయంలో అంతర్జాతీయ న్యాయ సేవ దినోత్సవం నిర్వహించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏలేటి న్యూటన్ మాట్లాడుతూ కక్షిదారులకు సత్వర న్యాయం అందించేందుకు న్యాయవాదులు కృషి చేయాలన్నారు. ప్రతి సంవత్సరం నవంబర్ 9న భారతదేశంలో జాతీయ న్యాయ సేవ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ 1987 భారత పార్లమెంట్ ద్వారా పేదలకు ఉచితంగా చట్టపరమైన మద్దతు అందించడానికి సమాన అవకాశాలు ఆధారంగా న్యాయాన్ని ప్రోత్సహిస్తున్నాయన్నారు. న్యాయవాది సాంబ్రాణి సత్యనారాయణ మాట్లాడుతూ రాజ్యాంగంలోని ఆర్టికల్ 39A అమల్లోకి వచ్చిందని, దేశంలోని పేద వెనుకబడిన బలహీన పౌరులకు ఉచిత న్యాయ సహాయం ద్వారా న్యాయాన్ని ప్రోత్సహించడానికి సమాజంలో న్యాయాన్ని ప్రోత్సహించడంలో సహాయపడటానికి న్యాయస్థానం ఎప్పుడూ తోడుంటుందన్నారు. జాయింట్ సెక్రటరీ సింహాచలం మాట్లాడుతూ ఈ నెల 12న జరిగే మెగాలోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకుని రాజీ పడదగిన కేసులన్నీ రాజీ చేసుకోవాలన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి అంతర్జాతీయ న్యాయ సేవ దినోత్సవ ప్రతిజ్ఞ నిర్వహించారు. భీమవరం పట్నా లయన్స్ క్లబ్ కార్యదర్శి నరహరిశెట్టి కృష్ణ, న్యాయవాదులు ఉండపల్లి రమేష్ నాయుడు, బి చంద్రశేఖరరావు, గాడపాటి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. లీగల్ సర్వీసెస్ సందర్భంగా మా భీమవరం భారతదేశం నందు న్యాయవాదులు కూడా న్యాయదాతల దగ్గర కూర్చుని అందరికీ కూడా సత్వరమైన న్యాయం జరగాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. మరి మండల లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా మరి అనేక కార్యక్రమం చేస్తూ గ్రామ గ్రామాల్లో కూడా అలాగే ప్రతి వార్డులో కూడా ఈ యొక్క న్యాయ సేవ విధుల గురించి విధానాల గురించి తెలియపడుతున్నాం. అలాగే అందరికీ కూడా చట్టాల గురించి అవగాహన రావాలని ఉద్దేశంతో మరి న్యాయ ఉద్యోగాలను ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా చట్టాల గురించి తెలుసుకుని వాళ్ళకి అనుగుణంగా మెలగాలని కోరుతున్నాం. అంతేకాకుండా మరి సత్వర న్యాయమే మనకి ఉద్దేశం. అంచేత ఈ లోకాదాయత్ను ఉపయోగించుకోవాలని అట్లాగే ప్రతి ఒక్కరు కూడా న్యాయ సేవలు అందించాలని కోరుతున్నాం. న్యాయవాదులుగా మేమంతా బాధితులకు సత్వర న్యాయం చేకూరుస్తామని, వారందరికీ న్యాయ లోక అదాలతల ద్వారా గ్రామ గ్రామాన్ని మా ప్రెసిడెంట్గా చెప్పినట్టు సేవా సంస్థల ద్వారా న్యాయం యొక్క విశిష్టతని, న్యాయాన్ని ఎలా పొందాలో పేదలందరికీ తెలియజేయడం కోసం ఊరు వాడ అన్ని చోట్ల కూడా లీగల్ అదాలత్ ద్వారా కమిటీల ద్వారా ఎన్నో సమావేశాలను ఏర్పాటు చేసి వాళ్ళందరినీ అవేర్నెస్ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం. రేపు 12వ తారీఖున నేషనల్ లోక అదాలత్ జరుగుతుంది. అంచేత అందరూ ఆ నేషనల్ లోక అదాలత్ని ఉపయోగించుకుని సత్వర న్యాయం పొంది ఖర్చు లేకుండా న్యాయం పొందే విధానాన్ని తెలుసుకుని అందరం న్యాయం పొందాలని తెలియజేస్తాం. మరి ఇటువంటి ప్రజలు వచ్చిన వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని, మరి ఈరోజు న్యాయ సేవల దినోత్సవం అని చెప్పి కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. మరి ముఖ్యంగా న్యాయవాదులు ఈ విధమైన పరిస్థితుల్లో అందరికీ న్యాయం చేయాలని సత్వర సలహాలు ఇచ్చి అందరికీ న్యాయం జరపాలనే ఉద్దేశంతో భీమవరం బార్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఇవాళ స్వచ్ఛంద సంస్కృతిపై కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. మరి అందరూ కూడా న్యాయవాదులందరూ కూడా మరి జనసిద్ధమండి, వీరందరికీ న్యాయం చేయమని మేము కోరుతున్నాం.